వికారాబాద్ రోడ్ షోలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఇంత తెలివిత కోళ్ళు ఇయాల కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకట రాజ్యం మళ్ళా వాళ్ళ చేతిలో పెట్టన్నట. దయచేసి మీరు ఆలోచించండి. కరెంట్ ఒక్కటే కాదు, తాగునీటి సౌలభ్యం ఎట్లుండే అన్నాడు, తాగునీరు కోసం తన్లాట ఎట్లుండే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు. ఆనాడు ఏ ఊరికన్నా పోదామంటే ఎండాకాలంలో భయం అవుతుండే, సర్పంచ్కు భయం, ఎంపీటీసీకి భయం, జెడ్పీటీసీకి భయం, ఎంపీపీకి భయం, ఎమ్మెల్యేకి భయం, ఎంపీకి భయం, మంత్రికి భయం. దేనికి భయం? ఏ ఊరికి పోతే మా ఆడబిడ్డలు కుండలు బిందెలు అడ్డం పెట్టి తంతరేమో అని భయం ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇవాళ ఉన్నదా పరిస్థితి? మంచినీళ్ళ గోస ఉందా? మంచినీళ్ళ గోస ఉందా తల్లి? ఉన్నదా లేదా? గట్టిగా చెప్పాలి. ఇవాళ మంచినీళ్ళు ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళిస్తా, ఇయ్యకపోతే ఓట్లు అడగా అనే దమ్మున్న ముఖ్యమంత్రి ఒక కేసీఆర్ తప్ప ఎవరన్నా ఉన్నారా? ఆలోచించండి. కరెంటు సమస్య పరిష్కారం అయింది, మంచినీళ్ళ సమస్య పరిష్కారం అయింది. మీ వికారాబాద్కి నీళ్లు తెచ్చే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అది కూడా ఈ పాటికి అయిపోతుండే. రెండు కారణాలు, ఒకటి ఆ దరిద్రం కరోనా. ఆ కరోనా వచ్చుట్ల రెండు సంవత్సరాలు అందరం మూతికి బట్ట కట్టుకొని కూర్చున్నాం. దాంతో 2 సంవత్సరాలు నష్టం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 1,00,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. అదేవిధంగా మరొక దరిద్రం కాంగ్రెస్ వాళ్ళే పోయి కేసేసిండ్రు కృష్ణా జలాల మీద, ఆ ప్రాజెక్టు మీద కేసులేసి ఈ ప్రాజెక్టు కానియకుండా అడ్డుకున్నదే కాంగ్రెస్ వాళ్ళు. ఇలా మళ్ళా వాళ్ళే వస్తారు ఊరికి వచ్చి ఏమాయ పాలమూరు రంగారెడ్డి అయిపోయిందా, నీళ్ళు వచ్చినాయా అని మళ్ళా ఎక్కసెక్కాలు. కడుపులో గుద్దేది వాడే, నోట్ల పిప్పర్మెంట్ పెట్టినట్టు మాట్లాడేది వాడే. ఇది న్యాయమా? వాళ్ళే కేసులేస్తారు, మళ్ళీ వాళ్ళే వచ్చి ఇవాళ ఎటగార మాటలు మాట్లాడతారు. ఇంకొక మాట నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఆలోచించమని కోరుతా ఉన్నా. పాలమూరు రంగారెడ్డి చాలు అయింది, వీళ్ళు ఎన్ని ఆటంకాలు చేసినా మొట్టమొదటి పంప్ హౌస్ మొన్ననే సెప్టెంబర్లో ముఖ్యమంత్రి గారు చాలు చేసిండ్రు. రాబోయే సంవత్సరం లోపల వికారాబాద్ నియోజకవర్గానికి, పరిగి నియోజకవర్గానికి బ్రహ్మాండంగా తాగునీరు సాగునీరు సమృద్ధిగా కృష్ణా జలాలు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీకు మాటిస్తా ఉన్నాం. మహబూబ్ నగర్ కాడికి వచ్చినాయి, అవి తీసుకొని మీ దగ్గరికి రావాల్సిన బాధ్యత ఉన్నది. తప్పకుండా నారు పోసిన వాడే నీరు పోస్తాడు అన్నట్టు అక్కడ మహబూబ్ నగర్ లో పంపు చాలు చేసిన కేసీఆర్ గారే వికారాబాద్ కూడా నీళ్లు తీసుకొస్తాడు. మీరేం రంది పెట్టుకునే అవసరం లేదు. ఇంకొక మాట దయచేసి మీరు ఆలోచన చేయాలి. కరెంటు మంచిగా అయింది, సాగునీరు సౌలభ్యం మంచిగా అవుతుంది, మన చెరువులు మంచిగా అవుతున్నాయి, తాగునీరు మంచిగా అయింది, సంక్షేమం సమృద్ధిగా చేసుకున్నాం. ఇప్పుడే ఆనంద్ చెప్పిండు, జూనియర్ కాలేజ్ కూడా లేకుండే మన వికారాబాద్ లో. గొప్ప గొప్ప వాళ్ళు పనిచేసిండ్రు ఇదివరకు కాంగ్రెస్ వాళ్ళు, ఇవాళ వచ్చి సిగ్గు లేకుండా మాట్లాడుతుర్రు. ఒక్క ఛాన్స్ ఇయ్యండి. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటుర్రు? ఒక్క ఛాన్స్ ఇయ్యండి అమ్మా, ఒక్క ఛాన్స్ ఇ నీకు దండం పెడతా అంటున్నారు. ఒక్క ఛాన్సా? వాళ్లకు 11 ఛాన్సులు ఇచ్చినాం మనం. 55 ఏళ్ళు ఈ దేశం మీద రాష్ట్రం మీద పెత్తనం చెలాయించింది వాళ్లే కదా, ప్రభుత్వం నడిపింది వాళ్లే కదా. ఇవాళ వచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడుక్కుంటున్నారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఒక్క ఛాన్స్ కాదు, 11 ఛాన్సులు ఇచ్చినప్పుడు కనీసం వికారాబాద్ లో జూనియర్ కాలేజీ పెట్టలేని దద్దమ్మలకు మళ్ళా ఛాన్స్ ఇచ్చి ఆ దరిద్రాన్ని నెత్తిన పెట్టుకుందామా? 3 గంటల కరెంటు తెచ్చుకుందామా? మళ్ళా కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫారంలు, మళ్ళా అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కోసం బాయికాడ పోయి పండుకుందామా? ఆలోచించుండ్రి. ఒక్కటే ఇక్కడున్న రైతు బిడ్డలను నేను ఒకటే అడుగుతున్నా, కరెంటు కావాలనా కాంగ్రెస్ కావాలనా ఆలోచించుకోండి. కరెంటు కావాలంటే కారు గుర్తు కోటేయండి. మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, ఎందుకంటే మీ కళ్ళ ముంగట్టే ఉన్నది ఇవాళ ఇది నడుస్తున్న చరిత్ర. భారతదేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు, ఎంతో మంది ప్రధానమంత్రులు పనిచేసింది, కానీ ఎవ్వరికి ఆలోచన రాలే. 75 ఏళ్లలో కేసీఆర్ వచ్చేదాకా ఏ నాయకుడికి ఆలోచన రాలే రైతుకు పెట్టుబడి ఇవ్వాలని. ఇదివరకు ఎట్లుండే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు అప్పు తీసుకున్నాడంటే అంజుమన్ బ్యాంక్ కూడా వచ్చి ఇంటికాడ కూర్చుంటుండే, అప్పు కడతావా లేదా అని. కట్టకపోతే ఏం చేస్తుండే? దర్వాజాలు ఎత్తుకపోతుండే, కిటికీలు ఎత్తుకపోతుండే, ఆగమాగం బతుకుండే. ఇవాళ రైతుకు రుణం ఉండవద్దని, రైతుకు పెట్టుబడి ఇవ్వాలని చెప్పి ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు స్వతంత్ర భారతదేశ చరిత్రలో కేసీఆర్. ఇక్కడ రైతు బంధు వచ్చిన వాళ్ళు ఒకసారి పిడికిల్లా అవటూరి, అక్కడ రాలేదా రైతు బంధు? మీకు రాలేదా రైతు బంధు? మీకు రాలేదా తమ్ముడు రైతు బంధు? రైతు బంధు వచ్చిందా? 70 లక్షల రైతుల ఖాతాల్లో 73,000 కోట్లు వేసినోడు కేసీఆర్. ఇంతకు ముందు ఎవడన్నా కాంగ్రెస్ వాడు వేసిండా? ఆసరా పెన్షన్లు వచ్చిన వాళ్ళు ఒకసారి చేయలేవట్టు. ఆసరా పెన్షన్లు ఇక్కడ ముసలోళ్ళు లేరా? ఒంటరి మహిళలు లేరా? వితంతువులు లేరా? నేతన్నలు లేరా? గీతన్నలు లేరా? 46 లక్షల మందికి 2,000 రూపాయల పెన్షన్లు ఇచ్చే ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్. కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు ఒకసారి చేయలేవాడు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వచ్చిన వాళ్ళు, కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు ఒక్కసారి పిడికిల్లావట్టు. మీరు సగం మంది వచ్చినా కూడా లావడతలేరు. కేసీఆర్ కిట్ వచ్చిన వాళ్ళు చేయలేవట్టు. కేసీఆర్ కిట్ మీకు రాలేదురా భయ్, ఆడపిల్లలకు వస్తుంది. ఎవడరా మీకు చెప్పినోడు? చూసిరా గిట్లున్నారు మా తమ్ముళ్ళు, అన్నింటికి చేయలేవడుతురు. నేను అనేది ఏంటంటే కళ్యాణ లక్ష్మి వచ్చే 13.5 లక్షల మంది ఆడపిల్లలకు బ్రహ్మాండంగా 1,116 రూపాయలతోని పెళ్లిలాయే. కేసీఆర్ కిట్ వచ్చే 15 లక్షల మంది ఆడబిడ్డలకు ఇయ్యాల సర్కారు దవాఖానాలో ప్రసూత అయ్యి వాళ్ళకు మగ పిల్లగాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు వచ్చే. బ్రహ్మాండంగా 70 లక్షల రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు పడే. ఆసరా పెన్షన్లు 46 లక్షల మంది బ్రహ్మాండంగా వాళ్ళ ఖాతాల్లో నెలకు 2,000 రూపాయలు పడబట్టే. ఇవన్నీ చేసినా వాడోగోడు వీడోగోడు మాట్లాడతాడు. ఏం చేసిండు కేసీఆర్? ఏం చేయలే. ఏం చేసిండు? ఏం చేయలే. ఏం చేయలేదా? ఇలా పల్లెలు బాగైతలేవా కేసీఆర్ గారి నాయకత్వంలో? వికారాబాద్ పట్టణం బాగాలేదా? మంత్రులుగా ఉన్నప్పుడు వాళ్ళు చేయలేని పని, కాంగ్రెస్ ప్రభుత్వం 11 సార్లున్నా చేయలేని పని వికారాబాద్ ను జిల్లా చేసింది ఎవరు? కేసీఆర్ కాదా? వికారాబాద్ జిల్లా కేంద్రం కావాలనే మీ కోరిక ఎన్నటి కోరిక? ఇది 40 ఏళ్ల కోరిక. అల్టిమేట్ గా ఫైనల్ గా చేసింది ఎవరు? కేసీఆర్ కాదా? ఇలా వికారాబాద్ జిల్లా చేసింది కేసీఆర్. తాండాలను పంచాయతీలు చేసింది కేసీఆర్ కాదా? వికారాబాద్ కు మెడికల్ కాలేజ్ ఇచ్చింది కేసీఆర్ కాదా? వికారాబాద్ కు డిగ్రీ కాలేజ్ ఇచ్చింది కేసీఆర్ కాదా? వికారాబాద్ కు నర్సింగ్ కాలేజ్ ఇచ్చింది కేసీఆర్ కాదా? పల్లెలు బాగు చేస్తున్నది కేసీఆర్ కాదా? ఇన్ని చేసినా ఏం చేసిండు కేసీఆర్? ఏం చేయలే. నాకేమొచ్చింది? నాకేం రాలే. 70 లక్షల మందికి రైతు బంధు వస్తుంది, 46 లక్షల మందికి పెన్షన్లు వస్తాయి, 15 లక్షల మందికి కేసీఆర్ కిట్లు వస్తాయి, 14 లక్షల మందికి బ్రహ్మాండంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వస్తుంది. ఇంతమంది లబ్ధిదారులు చరిత్రను ఎక్కడన్నా ఎన్నడన్నా ఏ ప్రభుత్వంలోనన్నా వచ్చిందా? ఆలోచించండి. ఎలక్షన్ అనగానే ఆగం కాకండి. ఉంటాయి ఊరూరికి పంచాయతీలు ఉంటాయి. నాకు ఎరిగే ఏదైనా ఊరికోతే పెన్షన్ వచ్చిన వాళ్ళు 500-600 మంది ఉంటారు, రానోళ్ళు ఒక 15-20-30 మంది ఉంటారు. ఆడికి పోతే ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇక వచ్చిన వాళ్ళేమో కడుపులో సల్ల కదలకుండా మంచిగా కూర్చుంటారు, బెల్లం కొట్టిన రాయి లెక్క కూర్చుంటారు. రానోళ్ళు ఎట్లుంటారు? ఇక వాళ్ళ ఎగురుడు దుంకుడు, అన్నా నాకు ఇది రాలే అది రాలే. వాళ్ళకు కూడా ఇస్తాం, రంది పెట్టుకోకుండ్రి. కొత్త పెన్షన్లు ఇస్తాం, కొత్త రేషన్ కార్డులు ఇస్తాం. బరాబర్ మళ్ళా డిసెంబర్ 3 తర్వాత ఆనందన్న గెలుస్తాడు. కేసీఆర్ గారు మళ్ళా మీ దయతోని ముఖ్యమంత్రి అవుతాడు. అయినాక తప్పకుండా అన్ని పనులు చేసుకుంటాం. నేను నిన్నగాక మొన్న ఒక చెల్లెని అడిగిన నిన్నగాక మొన్న నేను నల్లగొండ వేయింటి. ఆ చెల్లెని ఏమడిగినా అంటే, చెల్లె కాంగ్రెస్ ఉన్నప్పుడు పెన్షన్ ఎంత అని అడిగిన. వికారాబాద్ చెల్లెలను కూడా అడుగుదాం, కాంగ్రెస్ ఉన్నప్పుడు పెన్షన్ ఎంతమ్మా? 200 రూపాయ. ఇవాళ 2,000 అయిందా? 10 రెట్లు పెరిగిందా? మరిగా కాంగ్రెస్ ఉన్నప్పుడు పెన్షన్ 29 లక్షల మందికి వస్తుండే, ఇలా 46 లక్షల మందికి వస్తాను, 17 లక్షల మందికి ఎక్కువ వస్తాను. అయితే నేను ఆ చెల్లెని అడిగినా, మరి అక్కడ ఇక్కడ ఏదో గులుగుతురట, ఏం సంగతి చెల్లె అంటే ఆమె ఏమన్నా దొరికేనా? అన్నా నడిసే ఎద్దునే పొడుస్తాం కదన్నా, కూర్చున్న దున్నపోతున్నోడని పొడుస్తాడా అన్న? కాంగ్రెస్ అడుగుతామా అన్న? అడగము, నిన్నే అడుగుతాం, మిమ్మల్నే అడుగుతాం, మీరే ఇచ్చిర్రు మిమ్మల్నే అడుగుతాం అన్నది. ఇంకొక మాట అడిగిన నేను, మరి ఏమనుకుంటాను రూల్ లేని అడిగిన. హాయిగా ఏముంటుందన్నా, కొద్దిగా అలుగుడు గులుగుడు ఉంటుంది, కానీ అలుగుడైనా గులుగుడైనా మనోళ్ళ మీద గులుగుతాం కాదన్నా. ఆ ఢిల్లీ పార్టీల మీద అలిగినా గులిగినా ఏమొస్తుందన్నా? అందుకే మేము మా ఊళ్ళో అనుకున్నాం, అలిగినా గులిగినా మళ్ళా ఆనందాన్ని గెలిపించుకుంటాం, కారు గుర్తుకే ఓటేసుకుంటాం, తప్పకుండా కేసీఆర్ గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకుంటాం. కాకపోతే ఆమె ఏమన్నదంటే, ఇవన్నీ ఈండ్రి, కొత్త పెన్షన్లు ఈండ్రి, కొత్త కారట్లు ఇవ్వని చెప్పింది. కొత్త పెన్షన్లు కొత్త కారట్లు కాదు, 3 తారీఖు తర్వాత మీకేమేమి వస్తుందో మా ఆడబిడ్డలకు కూడా చెప్పవలసిన అవసరం ఉన్నది. మీ అందరికి చెప్పవలసిన అవసరం, బాధ్యత నా మీద ఉన్నది. అందుకే 3 డిసెంబర్ తర్వాత 4 కొత్త పథకాలు చాలు అవుతున్నాయి. ముఖ్యంగా కోడళ్ళు ఉన్నారు, ఆయనల కోడళ్ళు ఉన్నారు, శీలావట్టు కనబడతలేదు. కోడళ్ళందరికీ శుభవార్త, కోడళ్ళందరికీ 18 ఏళ్ళు నిండిన కోడళ్ళు మా మీద కోపం మీద ఉన్నారు, ఎందుకంటే మా అత్తలకు పెన్షన్ ఇస్తాడు కేసీఆర్ మాకేం ఇస్తున్నట్టు. అందుకే డిసెంబర్ 3 తర్వాత కోడళ్ళందరికీ నెలకు 3,000 రూపాయల పెన్షన్ చాలు అవుతుందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి కోడళ్లకు 3,000 ఇస్తే అత్తలకు కోపం వస్తుంది కదా. కేసీఆర్ గారు అందుకే అత్త పైన ఉండాలి కదా, అందుకే నిర్ణయం తీసుకున్నాడు. ఆసరా పెన్షన్లు పొందుతున్న పెద్ద మనుషులు ఎవరైతున్నారో వాళ్ళందరూ ఇలా 2,000 రూపాయలు వస్తున్నాయి, వాళ్ళకి 5,000 రూపాయలు డిసెంబర్ 3 తర్వాత వాళ్ళకు కూడా వస్తాయి. అదేవిధంగా ఇంకొక 3 కొత్త పథకాలు చాలు అవుతున్నాయి. ఇలా తెల్ల కారట్లు ఉన్న ఒకసారి చేయలేవాడు, తెల్ల కారట్లు, తెల్ల రేషన్ కార్డు అందరికి ఉన్నాయి, లేకపోతే అవద్దని చెప్తున్నారు మీరు. తెల్ల రేషన్ కార్డు లేవా మీకు? ఉన్నోళ్ళు చేయలేవటారు ఒకసారి, లేకపోతే ఇస్తాం టెన్షన్ పడకూరు, లేకపోతే కొత్త కారట్లు ఇస్తాం టెన్షన్ పడకూరు. తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ శుభవార్త, చేయి దించురు జర. చెయ్యి అంటే చెయ్యి కాదు, మొండి చేయి డేంజరు, పిడికిలి చేయి కొంపలు ఉంచుకుంటుంది, దరిద్రానికి నేస్తాం ఈ హస్తం, కాబట్టి దాని పొరపాటున కూడా చేయకూరి. దరిద్రానికి నేస్తాం, అది కరెంట్ ఇయని దిక్కుమాలిన పార్టీ, అది దాని గురించి ఆలోచన చేయకూరి. ఇంకొక మాట, తెల్ల కార్డులు 93 లక్షలు ఉన్నాయి తెలంగాణలో, 93 లక్షలు, 1,03,00,000 కుటుంబాలుంటే 93 లక్షల తెల్ల కార్డులు ఉన్నాయి. తెల్ల కార్డులు ఉన్న వాళ్ళందరూ మీ అందరికీ కేసీఆర్ గారు ఒక శుభవార్త చెప్తా ఉన్నారు. డిసెంబర్ 3 తర్వాత ఇవాళ ఏ తెల్ల కార్డు మీదనైతే మీకు దొడ్డు బియ్యం వస్తుందో మీ అందరికీ మళ్ళీ మూడోసారి కేసీఆర్ గారు గెలిచి ముఖ్యమంత్రి కాగానే దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ప్రతి ఇంటికి, ప్రతి తెల్ల కార్డులకు ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ కొంతమంది అడుగుతున్నారు, అన్నా మరి పొలమున్నోళ్లకు రైతు బీమా పెట్టినరు, పొలమున్నోళ్లకు రైతు బీమా అని పెట్టినరు, మరి మాకు పొలం లేదు, వ్యవసాయ కూలీలం మేము, మా సంగతి ఏంటి అని అడుగుతున్నారు. అందుకే మీకోసం కూడా కొత్త కార్యక్రమం చాలు చేస్తున్నాం. తెల్ల కార్డు ఉంటే చాలు, భూమి ఉన్నా లేకపోయినా ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా, జీవిత బీమా, కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి బీమా అనే కార్యక్రమం. రైతు బీమాలో ఎట్లయితే ఒక రైతు చనిపోతే వారం 10 రోజుల్లో ఆ కుటుంబానికి పైసలు వస్తున్నాయో 5 లక్షలు, అదే పద్ధతుల్లో 93 లక్షల కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా 5 లక్షల జీవిత బీమా వస్తుంది. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మా ఆడబిడ్డలు జాగ్రత్తగా వినాలి. ఆనాడు మోడీ గారు 2014లో పెద్ద మాటలు చెప్పి ప్రధానమంత్రి అయ్యిండు. ఏమన్నాడు అన్నాడు, గ్యాస్ సిలిండర్ ధర పెరిగిపోయింది, బాగా చాలా ఎక్కువైంది, దీన్ని దించుడు నీతో అయితలేదు, నువ్వు జరిగిపో మన్మోహన్ సింగ్ గారు, నేను దించుతా అన్నాడు. కానీ ఆ రోజు 400 ఉండే సిలిండర్ మోడీ ప్రధానమంత్రి అయినాడు. ఇవాళ ఎంతున్నది సిలిండరు? ఎంతున్నది సిలిండర్? ఎంతుందమ్మా? 12 వాడతలేరా? సిలిండర్ బంద్ పెట్టిరా, మళ్ళీ కట్టెలపోయి దిక్కువేనరా? సిలిండర్ 1,200 చేసిండు మోడీ. కేసీఆర్ గారు ఏమంటున్నారంటే మా ఆడబిడ్డలు వినాలే, 800 రూపాయలు పెంచిండు మోడీ, 400 ఉన్నదాన్ని 1,200 చేసిండు. కేసీఆర్ ఏమంటున్నారంటే డిసెంబర్ 3 తర్వాత పెంచిన 800, మోడీ పెంచిన 800 ఏదైతుందో నేను భరిస్తా, మీకు 400కే సిలిండర్ ఇస్తా అనే మాట కేసీఆర్ గారు మా ఆడబిడ్డలందరికీ చెప్తా ఉన్నాడు. నేను మిమ్మల్ని అందరినీ ఆలోచించమని కోరేది ఒకటే, కరెంటు మంచిగా అయింది, సాగునీరు మంచిగా అవుతుంది, మన చెరువులు బాగా అవుతున్నాయి, మన ఊర్లు బాగా అవుతున్నాయి, సంక్షేమం కడుపు నిండి వస్తున్నది, పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కొత్త జిల్లా, కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలు, బ్రహ్మాండంగా నిధులు, ఏది కావాలంటే అది ఇలా వికారాబాద్కు వస్తూ ఉన్నది. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? మనోడు ముఖ్యమంత్రి అయింది కాబట్టి, తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఇవన్నీ మీకు వస్తూ ఉన్నాయి. మరి మళ్ళా మన జుట్టును తీసుకుపోయి ఢిల్లీ వాళ్ళ చేతులు పెడదామా? ఇవాళ ఏమైతున్నది, ఒక్క కేసీఆర్ను, తెలంగాణకున్న ఒక్క కేసీఆర్, ఒక్క గొంతు కేసీఆర్, ఏక లౌతి ఆవాజ్ కేసీఆర్, అట్లాంటి కేసీఆర్ గారిని ఇవాళ ఓడగొట్టేందుకు మొత్తం ఢిల్లీ పెద్దలందరూ ఒకటైతారు. నరేంద్ర మోడీ, అమిత్ షా, యోగి, భోగి, 15 మంది ముఖ్యమంత్రులు, 15 మంది కేంద్ర మంత్రులు, వాళ్ళందరూ దండయాత్రకు బయలుదేరారు. ఇటుకెళ్ళి ఇంకో దండుపాలెం బ్యాచ్ బయలుదేరింది, ఇవతలకెళ్ళి కాంగ్రెస్ వాళ్ళది. రాహుల్ గాంధీ, ఖార్గే, డికే శివకుమార్, సిద్ధరామయ్య, వీళ్ళు యువతలకెళ్ళి వీళ్ళు బయలుదేరారు. ఇంతమంది ఒక్క కేసీఆర్ను కొట్టేందుకు ఇంతమంది. కేసీఆర్ గారు ఎన్ని కిలోలు ఉంటాడమ్మా పాపం 52 53 కిలోలు ఉంటాడు ఆయన సన్నగా ఉంటాడు నేనంటే అట్టకట్ట ఉన్నా గానీ కేసీఆర్ గారు సన్నగా ఉంటాడు గా కేసీఆర్ ను కొట్టేందుకు షేర్లు శంషేర్లు బబ్బర్ ఖాన్లు తీస్మార్ ఖాన్లు ఇంతమంది బయలుదేరారు కానీ మనం వికారాబాద్ లా ఒకటే యాద పెట్టుకోవాలి సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తది గుంపులు గుంపులుగా ఏమొస్తాయి गा चेल्ले चेप्तलेदु गुंपुल गुंपुल गेमोस्तायम्मा पंदुलेना नेनु अनलेदु गा चेल्ले अन्नदि एलक्षन कमीशन वाळ्ळु याडिकेल्लि चूस्तुन्नारो गा चेल्ले अन्नदि आमे मीद केस पेट्टुकोवालि नाकु संबंधं लेदु इला गुंपुल गुंपुलुगा वच्ची पेद्द पेद्द माटलु माट्लाडुतुन्नारु कांग्रेस वाळ्ळु इदिस्तं अदिस्तं इडिकेल्लि कर्नाटक एंत दूरं एंत 40 किलोमीटर्लु उंदा कर्नाटक पक्कन कर्नाटकलो 3 नेल्ल किंद वच्चिरु कांग्रेस वाळ्ळु आड़ गेलु పొరపాటు गेलिस्ते इला कर्नाटक रैतुलु चंप दెబ్బలేసుకుంటున్నారు వామ్మో ఈ దరిద్రుల కోటే చెంత పని అయిపోయారు వాళ్ళు మొన్న వచ్చిండ్రు కొడంగల్కు రాయచూరు నుంచి వచ్చిండ్రు గద్వాలకు నారాయణపేటకు మక్తల్కు వచ్చి ఇక్కడ మొత్తం దండం పెట్టి చెప్పిపోయిన్రు అన్న మేమే తప్పు చేసినాం కాంగ్రెస్ కోటేసిన పాపానికి మాకు 3 గంటలే కరెంట్ వస్తాంది అని చెప్పి అలా కర్ణాటక రైతులు లవలబ అంటారు అయితే కర్ణాటక రైతులు వచ్చి తిట్టిపోయిన్రు అని చెప్పి कर्नाटक के आये कांग्रेस मोना मन विकाराबाद जिला तांडूर को वे आये पेद मनि डीके शिवकुमार अंत आय वे गुद्री गुद्दुते 5 गंटल करेंट आये किंदुन्न मन रैतुलंदरू बेजार वीडेवडरा भाई 24 गंटल के करेंट इच्चे केसीआर उंडगा ईन वच्ची 5 गंटल करेंट इत्तनंटाडु एवलीना अनि चेप्पि मनोल्लु परिशान अयितारु अयिना नाकु तेलवक अडुगुता इकड़ुन्न कांग्रेस वालक सत्ता उंटे इकड़ुन्न कांग्रेस वालु सिपाहीलैते बयटिकेल्लेंदुकु तेच्चुकोवाले वीళ్ళందర్నీ कर्नाटककेल्ली गुजरात्केल्ली अक्कडक्कडक्कडक्कडि बयटिकेल्ली ఢిల్లీకెళ్ళి अवसरमा एट्लुंदी अंटे ओक भार्य भर्त उन्नारु दिनमंता कष्टं चेसिरु सायंत्रम वच्ची इंट्लो बुव्व तिंटुंटे आ चेट्टु मीदकेल्ली आयंतो ओक तेलुष्पै किंद पड्डది पडंगाने भार्य लొల్లిపెట్టింది अय्यो 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 तेलु तेलु कुर्तदनि लొల్లిపెట్టింది భర్త బయటికి లేచి ఉరుకుతుండట లేచి బయటికి ఉరుకుతుంటే ఆమె అడిగింది యాడిపోతున్నావా బయట మొగోళ్ళు ఉన్నారు తీసుకొస్తాను పోయినట కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళ కథ కూడా గంతే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు తెలంగాణలో సేవ లేదు సత్తా లేదు అందుకే బయటికి వెళ్ళి ఎవడో రావాలి ఏదో చెప్పాలి అయినా నేను మిమ్మల్ని అడుగుతున్నా 55 ఏళ్లు పరిపాలించిన దరిద్రపు కాంగ్రెస్ మళ్ళా నెత్తికి పెట్టుకుందామా నీళ్ళియరి పార్టీ కన్నీళ్ళు ఇచ్చిన పార్టీ మనం స్కీములు ఇస్తుంటే వాళ్ళు స్కాములు చేసే పార్టీ మనం రైతు బంధిస్తుంటే వాళ్ళు రాబందు లాంటి పార్టీ అట్లాంటి పార్టీని మళ్ళా తెచ్చుకుందామా ఆలోచించండి ఆగం కాకండి ఇలా మంచిగా నడుస్తున్న కారు బ్రహ్మాండంగా మంచిగా నడుస్తున్న డ్రైవర్ మనకున్నాడు కేసీఆర్ గారి రూపంలో మళ్ళా అదే కారులో పోదాం బ్రహ్మాండంగా గెలుపించుకుందాం 3 తారీఖు నాడు మళ్ళా కేసీఆర్ గారిని ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి చేసుకుందాం ఆఖరి में मैं इतना ही कहूंगा हमारे भाइयों से बहनों से आप तमाम भाई बहन लोग जो यहाँ पे है इस जलसे में शिकस्त है आप तमाम भाइयों से मैं एक ही गुजारिश करता हूँ आज दिल्ली से राहुल गांधी आते हैं आके ये कहते हैं केसीआर साहब के बारे में कि केसीआर आप बीजेपी के बी टीम हो मैं भाइयों से हमारे बहनों से पूछना चाहता हूँ राहुल गांधी का तो आदत है ये कलकत्ता जाता है वहां बोलता है कि ममता बनर्जी बीजेपी की बी टीम है वहां से दिल्ली जाता है कहता है कि अरविंद केजरीवाल आप बीजेपी के बी टीम हो वहां से यहां आए और यहां कहने लगे कि आप बी टीम हो केसीआर मैं तमाम भाइयों से बहनों से एक ही चीज पूछना चाहता हूं आज अगर गरीब है मुसलमान 75 साल के बाद अगर आज मुसलमान पासमंदगी में है लाचारी है अभी भी तो कौन जिम्मेदार है इसका आप सोचिए 2 मिनट के लिए 55 साल हुकूमत करने वाली कांग्रेस जिम्मेदार है कि 9.5 साल हुकूमत चलाने वाले केसीआर जिम्मेदार हैं। आज वो आके कहते हैं कि हम गरीब के गरीब ही रह गए आप बट बात यह है आज विकाराबाद में आपको कहना चाहता हूं मैं 2004 से 14 तक जब कांग्रेस की हुकूमत यहां पे थी कुल मिला के उन्होंने पूरा माइनॉरिटी वेलफेयर के लिए खर्चा किया 930 करोड़ और पिछले 10 साल में पिछले 9.5 साल में जब केसीआर साहब को आपने हुकूमत सौंपा है केसीआर साहब के सदारत में माइनॉरिटी वेलफेयर के लिए हमने खर्चा किया 12,000 करोड़। में आपसे कहता हूं 12,000 करोड़ देने वाले केसीआर आपके दोस्त है कि कांग्रेस 10 साल में 900 करोड़ खर्च करने वाली कांग्रेस आपकी दोस्त है, आप सोचिए। दूसरी बात मैं ये भी पूछना चाहता हूं, केसीआर ने कभी मजहब के नाम पे सियासत नहीं किया। केसीआर साहब ने गरीब को गरीब की तरह देखा है, इंसान को इंसान की तरह देखा है। इसलिए अगर आज गरीब हिंदू को बतुकम्मा के दौरान एक तोहफा दिया जाता है तो गरीब मुसलमान को रमजान के वक्त तोहफा दिया जाता है, वैसे ही आज गरीब ईसाई को क्रिसमस के टाइम पे तोहफा दिया जाता है। मैं आप तमाम भाइयों को याद दिलाना चाहता हूं, पिछले 9.5 सालों में पूरे तेलंगाना रियासत में एक भी दंगा और फसाद नहीं। फिर से कांग्रेस अगर आई तो आपको मालूम है क्या क्या किया उन्होंने हैदराबाद में, शहर हैदराबाद में 400 लोगों की जान लेने वाली पार्टी है कांग्रेस, अपने गद्दी के लिए, अपने चीफ मिनिस्टर पोस्ट के लिए। अमन पसंद तेलंगाना, जहां हमारे भाई, जहां हमारे मुसलमान भाई, हिंदू भाई, ईसाई भाई, सिख भाई, हर कोई मिलकर रहता है, जो एक गंगा जमुना तहजीब यहाँ पे कायम है। मैं आप तमाम भाइयों से बहनों से गुजारिश करता हूँ, देखिए हमारी परफॉर्मेंस ट्रैक रिकॉर्ड पिछले 9.5 साल। केसीआर साहब ने आपको पूरी तरह से मुतमईन करने की कोशिश की। 200 से ज्यादा स्कूल हमारे बच्चों के वास्ते टिमरिस, 1 लाख बच्चों को आज उसमें अच्छा सा अच्छा तालीम दिया जा रहा है। हमारे बच्चों की काबिलियत बढ़ाने के लिए, हमारे बच्चों की हिम्मत बढ़ाने के लिए, हमारे बच्चे दुनिया से लड़ने के काबिल बनने के लिए आज हम कोशिश कर रहे हैं। अगर कोई बच्चा बाहर जाके पढ़ना चाहता है उसको 20 लाख रुपया स्कॉलरशिप दिया जाता है, वो सिर्फ और सिर्फ एक रियासत में, वो है तेलंगाना। मुझे बता दे राहुल गांधी, आपके कांग्रेस के हुकूमत में कभी ऐसी सोच आपकी थी? हमेशा आपने माइनॉरिटीज को, मुसलमानों को एक वोट मशीन की तरह देखा, वोट डालने वाली मशीन की तरह देखा, उनकी तरक्की के लिए आपने कुछ नहीं किया। हमने बस एक ही चीज में विश्वास किया। केसीआर साहब बोलते हैं मखदूम महीउद्दीन की एक बात, हयात लेके चलो, कायनात लेके चलो, सेलेत चलो, सारे जमाने को साथ लेके चलो। मैं आप तमाम भाइयों से गुजारिश करता हूं, तेलंगाना की एक लौती आवाज है केसीआर। इनका उभरना राहुल गांधी को और मोदी को दोनों को नापसंद है। मोदी आके बोलता है केसीआर आप कांग्रेस के बी टीम हो, राहुल आके बोलता है आप बीजेपी के बी टीम हो, क्योंकि दोनों को कतई पसंद नहीं है। जाहिर है एक ताकतवर लीडर अगर तेलंगाना से उभर के आता है, महाराष्ट्र जाएगा, बाहर जाएंगे और वहां पे झंडा गाड़ेंगे तो दोनों को नुकसान है। इसीलिए तेलंगाना की एक लौती आवाज केसीआर को यही दफनाना चाहते हैं लोग। इसलिए मैं तमाम भाइयों से बहनों से गुजारिश करता हूं, अगर कोई कमियां हैं, गलतियां हैं, कोई नाराजगी है, इसको हम आपस में लिपट लेंगे, पर 30 तारीख के दिन हमारी शान, हमारी पहचान, हमारी कार की निशान जो है, इस पे जरूर वोट दीजिए, आनंद भाई को जिताइए, केसीआर साहब को फिर से तीसरी बार वजीरे आला बनाइए। आखिर నేను చెప్పేది ఒకటే, ఉన్నాయి చిన్న చిన్న పంచాయతీలు ఉన్నాయి ఊళ్ళల్లో, ఆడిడ అక్క చెప్తుంది ఆడికెళ్ళి అన్న నాకు పచ్చసీర నా ఏం చెప్తుందంటే నువ్వే అమ్మ మంచిగా మెడ నిండా బంగారం వేసుకున్నావు కానీ కారెట్ లేదంటు, నువ్వు ఏమంటుందంటే నాకు తెల్ల కారెట్ లేదన్నా అన్నది, తెల్ల కారెట్ వస్తుంది, కొత్త పెన్షన్లు వస్తాయి, నాకు తెలుసు ఆడాడ చిన్న చిన్న ఇట్లా ఉంటాయి నారాజులు, మనోళ్ళ మీదనే మీరు అలుగుతారు, కానీ నేను మిమ్మల్ని కోరేది ఒకటే, గులిగినా అలిగినా మనది మనమే చూసుకోవాలి, మన జుట్టు ఢిల్లీ అని చేతిలో పెట్టద్దు, గులుగుడు గులుగుడే, గుద్దుడు గుద్దుడే, గులగాలే అలగాలే, ఆనందనతో మళ్ళీ పని చేయించుకోవాలి, గులిగిన అలిగిన మనోడు మనోడైతాడు, ఢిల్లీవాడు మనోడు కాదు। ఈ విషయం దయచేసి గుర్తుపెట్టుకొని 30 తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేసి ఆనందనని గెలిపియండి, కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేయండి। ఇక్కడున్న కాంగ్రెస్ ఆయన చెప్తున్నట, ఒక్క నిమిషం, ఇక్కడున్న కాంగ్రెస్ ఆయన చెప్తున్నట నేను కూడా గెలుస్తా, ఇలా గెలిచి అందులోకే పోతా అని చెప్తున్నట, నేను ఇలా గెలుస్తా అందులోకి పోతా అని చెప్తున్నట, అందులో గెలిపించుడేందుకు మళ్ళీ ఇలా తెచ్చుడేందుకు, ఏం అవసరం లేదు, బంగారం వస్తుంటే ఆనంద్ ఉన్నాడు, చదువుకున్న పిల్లవాడు, మంచిగా ఆయనకు ముఖ్యమంత్రి చేయండి, మన ఎమ్మెల్యేని చేయండి, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయండి, చేసి బ్రహ్మాండంగా మన అభివృద్ధిని, సంక్షేమాన్ని వికారాబాద్ నియోజకవర్గంలో ముందుకు తీసుకుపోదామని చెప్పి కోరుకుంటూ మళ్ళొక్కసారి ఏ గుర్తు మనది, ఇగో నంబర్ 1 ఉన్నాడు ఇక్కడ, ఇలా అమ్మాయి చూసిన నంబర్ 1 గుర్తు, కారు గుర్తు, అవును ఇక్కడ రాంగరాంగ చేవేళ్ళ లాగిన మోయినాబాద్లో నేను, మొయినాబాద్లో పంతులు కలిసిండు, ఆడికి పోతున్నావు అన్నాడు, వికారాబాద్ పోతున్నా అని చెప్పిన చెప్తా ఆయన ఏం చెప్పిండు ఇరికేనా వికారాబాద్లో మంచిగా ఇప్పుక ముచ్చట అన్నాడు ఏంటిది అని ఆడ వికారాబాద్లో బ్యాలెట్ మీద కారు గుర్తు నంబర్ 1 లో ఉన్నది కారు గుర్తు దిక్కు తప్ప ఇంకో గుర్తు దిక్కు చూస్తే కళ్ళు పోతాయి అని చెప్పమని చెప్పిండు ఇక తర్వాత మీరు మళ్ళా కంటి వెలుగు పరీక్షకు పోవాల్సి వస్తది మళ్ళా నాననదు కాకబా సీరియస్ ఏం సంగతి అక్క ఇది చూడు ఒకసారి ఇది కారు గుర్తు नंबर वन स्थान उर्त रेप डब्बा धरता नंबर वन उ आनंद केसीआर गारु नंबर वन मुख्यमंत्री कावाले जय तेलंगाणा केसीआर गारी नायकत्वम मेतुको आनंद गारी कार गुर्तुके इकड़की सौंड कार गुर्तुके अक्कलने दाका इच्चिपेट्टंडि कार गुर्तुके थैंक यू जय तेलंगाणा मरपल्ली जानेदु Very good.